ఆరవ తేదీ ఆగస్టు నెల 2024 సంవత్సరము. ఈ ఉదయకాల ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 27వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాము. అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా, అతడు ఏమి నా కుమారుడా, నీవెవరివి అని అడిగాను. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఆమెన్. చదువుకున్న వచనంలో సందర్భం మనందరికీ తెలుసు. వృద్ధుడైనటువంటి తన తండ్రి ఇస్సాకును ఏషావు స్థానంలో యాకోబు ప్రవేశించి జ్యేష్ఠునికి రావలసిన ఆశీర్వాదములను సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఇస్సాకు తన యందుకు వచ్చిన కుమారుణ్ణి అడిగిన ప్రశ్న, నీవెవరు అని చెప్పి. ఈ ఉదయకాలం కూడా దేవుని వాక్యము ద్వారా మనకు వేయబడుతున్న ప్రశ్న మనం ఎవరమై ఉన్నాము అనేది తెలుసుకోవడానికి సహాయం చేస్తూ ఉంటుంది. సాధారణంగా మనము లోకములో ఎవరు అనే దానికి జవాబు ఉంది, అయితే దేవునిలో మనము ఎవరు అనే దానికి జవాబును కలిగి ఉన్నామా లేదా అనేది ఆలోచన చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము మనము ఎవరు అనే దానికి జవాబు చెప్తూ రెండు విషయాలను జ్ఞాపకం చేస్తూ వచ్చింది. అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు, అలాగే ఆత్మ సంబంధి అయినటువంటి వాడు, మనము ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉండవలసి ఉన్నది. ఖచ్చితంగా ఈ రెండిటికి ఏదో ఒక్కదానికే మనం చెందిన వరముగా ఉంటాము. ఒకటి ప్రకృతి సంబంధియా లేక ఆత్మ సంబంధియా? కనుక మనము ఏ సంబంధి అనే విషయాన్ని తెలుసుకుంటే మనం ఎలా జీవిస్తున్నాము, మనం ఏం చేస్తున్నాము అనేది చాలా స్పష్టంగా వాక్యపు వెలుగులో గ్రహిస్తూ ఉంటాము. మొదటిగా చూస్తే ప్రకృతి సంబంధి అని చదువుతూ ఉన్నాము 14వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును, కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. స్నేహితులారా, ఇక్కడ ప్రకృతి సంబంధి అనబడేటువంటి వారు ఏ రీతిగా ఉంటారు అనేదానికి ఒక స్పష్టత ఇవ్వబడింది. పరిశుద్ధ లేఖనాల్లో చాలా చోట్ల ఈ మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇందుకు ఎవరు ప్రకృతి సంబంధి, ఎవరు అనేదానికి ఒకటే చెప్పొచ్చు, ఆదాము నుండి వారసత్వంగా వచ్చిన స్వభావాన్ని కలిగిన వారందరూ కూడా ప్రకృతి సంబంధము కలిగిన వారే, లేకపోతే ప్రకృతి సంబంధులే. అంటే తిరిగి జన్మించిన అనుభవం లేనటువంటి వారు, మరొక మాటగా చెప్పాలంటే రక్షణ లేకుండా జీవిస్తున్న వారందరూ కూడా ప్రకృతి సంబంధులే. దేవుని బిడ్డలారా, వాక్యంలో యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలో శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునయ్యున్నది అని ప్రభువు చెప్పారు. అంటే తిరిగి జన్మించే అనుభవం లేనటువంటి వారందరూ కూడా, నూతన జన్మానుభవము క్రీస్తులో కలిగి ఉండని వారందరూ కూడా ప్రకృతి సంబంధులే. అయితే ఈ ప్రకృతి సంబంధులను గురించి పౌలు గారు రోమాపత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో, మన ప్రాచీన స్వభావము క్రీస్తుతో కూడా సిలువ వేయబడెను అని వ్రాయబడింది. అంటే ప్రకృతి సంబంధులు ప్రాచీన స్వభావము కలిగినటువంటి వారు. ప్రాచీన స్వభావం అనంటే పాత పురుషుడు అని వ్రాయబడింది, లేకపోతే వృద్ధుడైనటువంటి పురుషుడు, అంటే మన మూల పురుషుణ్ణి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అంటే ప్రకృతి సంబంధికి ఉండేటువంటి లక్షణాలు ఏమైతే ఉన్నాయో పరిశుద్ధ గ్రంథములో చాలా చక్కగా మనం చూడగలుగుతాము. అది వాక్యాన్ని చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక
2వ అధ్యాయము 2వ వచనము, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. స్నేహితులారా, ఇక్కడ వాక్యంలో చూస్తున్నాము ప్రకృతి సంబంధి ఎలా ఉంటాడు అనంటే, అపవాది సంబంధమైనటువంటి వాటిని అనుసరించినట్లుగా, అపవాది చేత ప్రేరేపించబడేటువంటి జీవితాన్ని కలిగినట్లుగా, ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకుంటున్నట్లుగా కనిపిస్తూ ఉంది. అంటే వారు లోక సంబంధులుగానే జీవిస్తారు, లోకము చేత వారు ప్రేరేపించబడుతూ ఉంటారు, అపవాది చేత వారు ప్రేరేపించబడుతూ ఉంటారు, శరీరము చేత వారు ప్రేరేపించబడుతూ ఉంటారు, వారి క్రియలన్నీ కూడా ఈ లోకం చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఆ సంగతి మనము గ్రహించవలసిన వారమై ఉంటున్నాము. ఇంకా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము నుండి చదువుతున్నాను, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిస్తూ ఉన్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారే, తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారైయుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. ప్రియులారా, ప్రకృతి సంబంధి ఎలా జీవిస్తాడో ఈ వచనాల్లో జ్ఞాపకం చేయబడతా ఉంది. తుచ్చమైనటువంటి అభిలాషలకు లోనైపోతాడు, అంధకారమైన మనస్సును కలిగి ఉంటాడు, అజ్ఞానము చేత దేవునిలో నుండి దూరమైపోతాడు, తన మనస్సుకు తోచినట్లుగా తాను నడుచుకోవడం ప్రారంభిస్తూ ఉంటాడు. ఒకసారి ఉదయకాలము ఆలోచన చేద్దాం ప్రియులారా. దేవుని యొక్క కృపను ఎరగకుండా, దేవుడు అనుగ్రహించే రక్షణను పొందకుండా, దేవుని చిత్తానికి చాలా దూరంగా జీవిస్తూ లోకములో లోక సంబంధిగా కలిసి జీవిస్తున్నటువంటి వారందరూ కూడా ప్రకృతి సంబంధులే. వారు ఆత్మ విషయములను స్వీకరించరు, అవి వారికి వెర్రితనంగా ఉంటాయి అని వ్రాయబడింది. అంటే ఇలాంటి వారికి మనం వాక్యం చెప్పినా వారు ఏమాత్రము కూడా వాక్యాన్ని అంగీకరించరు, అసలు వాక్యాన్ని వినడానికే ఇష్టపడరు. దేవుడు అనే ఆలోచన వారి దృష్టిలోనికి రానివ్వరు. దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవునితో సమయం గడపాలి అనేటువంటి ఆ మనస్సు వారికి పుట్టదు. ఎంతసేపు లోకమే, లోక జీవితమే, శరీరమే, శరీర సంబంధమైనటువంటి ఆశలే వారిని పూర్తిగా కమ్మేస్తూ ఉంటాయి. కనుక దేవుని సంగతులన్నీ కూడా వారికి వెర్రితనంగా ఉంటాయి. ఒక మాటగా చెప్పాలంటే చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లుగానే ఉంటుంది దేవుని విషయాలు వారితో పంచుకోవడము అనంటే. కనుక వారు ఏమనుకుంటారంటే భౌతిక జీవితమునకు మించినది మరొకటి లేదు అని భావిస్తూ ఉంటారు. అంటే ఈ తాత్కాలికమైన జీవితమే గొప్పది అని భావిస్తూ ఉంటారు. ఇంకొక మాటగా చెప్పాలేనంటే, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నట్లుగా వారి జీవితాలు ఉంటాయి. కనుక ఆ జీవితము అంత యోగ్యమైనది లేక ఆశీర్వాదకరమైనది కానే కాదు. ప్రకృతి సంబంధులు శాశ్వతమైన వాటిని పోగొట్టుకుంటారు. ప్రకృతి సంబంధులు తాత్కాలికమైన జీవితాన్ని ఆశించి ఉన్నతమైన వాటిని వారి జీవితంలో నష్టపోతూ ఉంటారు. వారి జీవిత అంతము ముగింపు చాలా విషాదకరంగా ఉంటుంది. కనుక స్నేహితులారా, మనము ఏ సంబంధి అనే సంగతిని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. శరీరాన్ని బట్టి జీవిస్తున్నామా? ఈ లోకాన్ని బట్టి ప్రేరేపించబడుతున్నామా? ఆశల కొరకు, తుచ్చమైన అభిలాషల కొరకు మన జీవితాన్ని పణంగా పెడుతున్నామా? జాగ్రత్త సుమ, దేవుని జీవంలో నుండి వేరైపోతున్నాము అని మర్చిపోవద్దు. 2వది, పౌలు గారు మాట్లాడుతూ ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును అని వ్రాయబడింది. ఆత్మ సంబంధి అన్ని విషయాలు కూడా అర్థం చేసుకుంటాడు. మరొక మాటగా చెప్పాలంటే కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. అనగా దేవుని మర్మములన్నీ కూడా, అంటే దైవ రహస్యాలు అని కాదు కానీ
దేవుని చిత్తమంతయు కూడా ఆత్మ సంబంధి తెలుసుకుంటాడు. తన ఇష్టాలు తెలుసుకొని అనుసరించేవాడు ప్రకృతి సంబంధి అయితే, దేవుని ఇష్టాన్ని తెలుసుకుని ఆ రీతిగా జీవించేవాడు ఆత్మ సంబంధి. ఇంకా సామెతల గ్రంథం 28:5 ప్రకారంగా యెహోవాను ఆశ్రయించేవారు సమస్తమును గ్రహించుదురు అని వ్రాయబడింది. సమస్తమును గ్రహించుదురు అనగా ఈ లోకంలో ఎంత ఉంది, ఈ లోకంలో ఏముంది, దేవునిలో ఏముంది అనేటువంటి ఒక పరిజ్ఞానము లేక పరిపూర్ణమైన జ్ఞానము ఆత్మ సంబంధి కలిగి ఉంటాడు. తను వెళ్ళే మార్గము ఏ మార్గమో తెలుసుకుంటాడు. తను జీవించే జీవితం ఎలా ఉందో పరీక్షించుకుంటాడు. ఇంకా చెప్పాలంటే ఆత్మ ద్వారా అనేకమైన విషయాలను గ్రహించగలుగుతూ ఉంటాడు. అందులో ప్రాముఖ్యమైనది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువను గుర్చినటువంటి శక్తిని తను కనులారా చూడడం మాత్రమే కాకుండా అనుభవపూర్వకంగా గ్రహిస్తాడు. తన పాపములన్నీ కూడా క్రీస్తు ప్రభు కల్వరిలో భరించి విమోచించి తనకు విడుదల దయచేశారు అనే సత్యాన్ని తెలుసుకుని నిత్య సంతోషానికి తన జీవితాన్ని అప్పగించుకుంటాడు. పునరుద్ధాన శక్తి ద్వారా తను ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని కూడా జయించడానికి శక్తిని పొందుకోగలను అనే విశ్వాసంలోనికి వస్తాడు. క్రీస్తు ప్రభు త్వరగా రాబోతున్నారు అనే నిరీక్షణ కలిగి ఉంటాడు. క్రీస్తు ప్రభుని ఎదుర్కొనడానికి తనను తాను సిద్ధపరచుకుంటాడు. నిత్యత్వంలో ప్రభువుతో కూడా ఉండాలి అనేటువంటి తపనతో ఈ లోకంలో తన జీవితాన్ని తనకెంత మాత్రమో ప్రియమైనదిగా ఎంచుకొనకుండా దేవుని కొరకు బ్రతకడానికి తీర్మానించుకుంటాడు. కనుక ఆత్మ సంబంధి అన్నీ ఎరుగు ఉంటాడు, అన్నిటినీ ఎరిగి దానికి తగినట్లుగానే జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రియులారా, ఆత్మ ద్వారా అతనికి సమస్తమును కూడా బోధించబడుతుంది అని పరిశుద్ధ లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. ఒక మాటగా చెప్పాలంటే యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు 16:13 సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును, ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని విననో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును అని అన్నారు. అంటే దేవుని ఆత్మ సమస్త విషయాలను కూడా బోధిస్తుంది. దేవుని ఆత్మ సర్వసత్యములోనికి నడిపిస్తుంది. దేవుని ఆత్మ శాశ్వతమైన వాటి కొరకు సిద్ధపరుస్తుంది. ఇది ఆత్మ సంబంధి అయిన వాని జీవితంలో లభించే ఆశీర్వాదము. కాబట్టి స్నేహితులారా, ఒకసారి ఆలోచన చేద్దాం. నీవెవరు అని ఆనాడు ఇస్సాకు అడిగాడు, కానీ ఈరోజు దేవుని వాక్యం మనల్ని ప్రశ్నిస్తుంది, మనమెవరు? మనము ప్రకృతి సంబంధులుగా జీవిస్తున్నామా, ఆత్మ సంబంధులుగా జీవిస్తున్నామా? ప్రకృతి సంబంధి ఈ లోకములో జీవితమే గొప్పదనుకుని ఆ జీవితాన్నే పట్టుకుని వ్రేలాడతాడు. కానీ ఆత్మ సంబంధి దేవుని ఆత్మ ద్వారా బోధించబడిన వాడై, దేవునికి సంబంధించిన సమస్త సత్యములను తెలుసుకున్న వాడై, ఆ సత్యానికి తనను తాను అప్పగించుకొని దేవుని చిత్తములో జీవిస్తూ శాశ్వతమైన వాటి కొరకు ఈ లోకములో జీవిస్తూ ఉంటాడు. ఈ లోకం తనది కాదు అన్నట్లుగా వైరాగ్యముతో బ్రతుకుతూ ఉంటాడు. అతడు పొందేది నిత్య జీవము అనే విషయాన్ని ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుందాము. కనుక శాశ్వతమైన వాటి కొరకు భూ సంబంధమైన వాటిని పణంగా పెట్టడానికి అంటే విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు ఆత్మ సంబంధి. సహోదరుడా, ప్రియ సహోదరి, మనము ఒకవేళ భక్తికి సంబంధించినటువంటి క్రతువులన్నీ నెరవేరుస్తూ ఉండొచ్చు, కానీ మనం ఏ సంబంధి అనేది మనం జీవిస్తున్న జీవితాన్ని బట్టి మనకు అర్థమైపోతూ ఉంటుంది. ప్రకృతి సంబంధులుగా జీవిస్తున్నామా, ఆత్మ సంబంధులుగా జీవిస్తున్నామా? ఒకరోజున ప్రభు ఎదుట నిలబడినప్పుడు మనం ప్రశ్నించబడితే, ప్రభువా నేను ఫలానా అని చెప్పగలమా? యాకోబు తాను యాకోబును అని చెప్పుకోలేకపోతున్నాడు, నేను ఏషావును అని అబద్ధం చెప్తా ఉన్నాడు. కనుక దయచేసి మనల్ని మనం మోసపుచ్చుకోకూడదు. యథార్థత కలిగి జీవించాలి, సత్యాన్ని అనుసరించాలి, ఆత్మ సంబంధులుగా జీవించి దేవునిలో నిత్య సంతోషాన్ని నిత్య జీవాన్ని పొందడానికి మనం త్వరపడాలి. అలా ఉండడానికి, ఆత్మ సంబంధిగా జీవించడానికి ప్రభు మనందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడవైన మా తండ్రి యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ ఉదయకాలమందు మీ పరిశుద్ధ సన్నిధానంలో మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు మాకిచ్చిన వాక్కు కొరకే మీకు స్తోత్రాలు ప్రభువా. మేమెవరు అనే సంగతి ఈ లోకంలో ఒకవేళ
మేము వేసుకున్నప్పుడు మేము గొప్పవారము, ధనవంతులము, తెలివైన వాళ్ళము, చాలా ముందు చూపు కలిగిన వాళ్ళము, చాలా శ్రేష్ఠులం అనుకుంటాం నాయన. కానీ వాక్యము ద్వారా మేము ప్రశ్నించబడుతున్నప్పుడు మేము ప్రకృతి సంబంధులమా, ఆత్మ సంబంధులమా తెలుసుకోవడానికి సహాయం చేస్తూ ఉంది. కనుక నాయన, ఆత్మీయ విషయాల్లో ఆసక్తి కలిగి శాశ్వతమైన వాటి కొరకు మా జీవితాన్ని అప్పగించుకోవడానికి మాకు సహాయం చేయండి. ప్రకృతి సంబంధమైన మనస్సు ఆ క్రియలు మాలోంచి తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. మేము మీ సంబంధులుగా ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. మీ మాటలు విన్న వారందరినీ దీవించండి, బలపరచండి. వారికి వారి కుటుంబాలకు క్షేమం దయచేయండి. దైవచనంలో ఉన్న వారి కుటుంబాలను దీవించండి నాయన. పరిచర్లో వారిని ఆశీర్వదించండి, మహిమ పొందండి. యేసు నామమును వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని సన్నిధి సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక, ఆమేన్.